అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. హుండై వెన్యూ ఉందండి మన దగ్గర ప్రస్తుతానికి. వెన్యూ చూడండి, మన దగ్గర చాలా తక్కువ రన్న వెహికల్ ఉందండి, 30,000 రన్ అయింది. ఇది చూడండి వెహికల్, ఆర్మీ అతను వాడిన వెహికల్ అండి, చాలా నీట్గా ఉంది. ఇంత కూడా నలగలేదు వెహికల్, ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. వెహికల్ 2019 మోడల్ అండి, పెట్రోల్ వర్షన్ అండి ఇది. ఆ షోరూమ్లో చూడండి వెహికల్ మనకు 13 lakhs వరకు ఉందండి. మన దగ్గర రైట్ నా అవైలబుల్ అండి, 9 lakhs మనకు వెహికల్ అవైలబుల్ ఉందండి మీకు. 9 lakhs వస్తుంది? అవునండి. 19 మోడల్ అండి, 30,000 రన్ అయ్యే వెహికల్ అండి. ఓకే, మోడల్ మారుతి ఎర్టిగా ఉందండి. ఎవరైతే మారుతి ఎర్టిగా ఆటోమేటిక్ చూస్తున్నారో మన దగ్గర అవైలబుల్ అయితే ఆటోమేటిక్లో ఉంది. బ్లూ కలర్లో ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్, జెన్యూన్గా ఉందండి వెహికల్. ఆ వెహికల్ కిలోమీటర్ చూడండి మనకు 30,000, చాలా తక్కువ రన్ అయిన వెహికల్స్. 2019 మోడల్ వెహికల్ అండి ఇది, కిలోమీటర్ 30,000 రన్ అయిన వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. పెట్రోల్ డీజిల్? పెట్రోల్ వెహికల్ అండి. డీజిల్లో ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ లేదండి, పెట్రోల్ అవైలబుల్ ఉన్నాయి, రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇట్టుగా లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుదాం చెప్పనా? ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు, సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి చాలా మంచిగా మెయింటైన్ చేశాడండి వెహికల్ని. మనకు దీంట్లో ఫీచర్ చూడండి, మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోల్ ఉంది, సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది, అలో వీల్స్ ఉన్నాయి వెహికల్కి. ఏసీ చాలా కూల్గా వస్తుందండి, ఏసీ చాలా నీట్గా ఉంది. అన్న ప్రైజ్నా? ప్రైస్ చూడండి, ఇది మనకు 10.5 నుంచి 11 lakhs మధ్యలో ఎక్కడైనా రావచ్చండి. కొత్త వెహికల్ చూసుకోండి మనకు 14 lakhs నుంచి 15 lakhs మధ్యలో ఉందండి. కొత్త వెహికల్ మన దగ్గర మాత్రం 10.5 నుంచి 11 lakhs మధ్యలో ఎక్కడైనా రావచ్చండి వెహికల్. 19 మోడల్ కదా? 19 మోడల్ అండి. పెట్రోల్ వేరియంట్ కదా? పెట్రోల్ వేరియంట్, 30,000 రన్ అయింది వెహికల్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూడండి, హుండై వెన్యూ ఉందండి మన దగ్గర. డీజిల్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర డీజిల్ అవైలబుల్ ఉందండి వెన్యూలో. 2019 మోడల్ డీజిల్ వెర్షన్, 34,000 రన్ అయిన వెహికల్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్, బ్లూ కలర్లో, ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్, చాలా నీట్గా ఉందండి. ఇంత కూడా నలగలేదు, ఏ కండిషన్లో అయితే వెహికల్ తీసుకున్నాడో అదే కండిషన్లో ఇంకా మెయింటైన్ చేసుకోండి కస్టమర్. సో వెన్యూ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. చెప్పాలంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు, సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి చాలా నీట్గా ఉందండి ఇంటీరియర్. మనకు ఏసీ ఉంది, పవర్ విండోస్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, స్టీరింగ్ కంట్రోల్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్లో, అలో వీల్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ చూడండి, 8.5 నుంచి 9 lakhs మధ్యలో ఎక్కడ నుండి రావచ్చండి. డీజిల్ వెహికల్ లేదు కాబట్టి కొంచెం ప్రైస్ కొంచెం హెవీ ఎక్కువనే ఉందండి ప్రస్తుతానికి. 19 మోడల్? 19 మోడల్ అండి, 8.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. ఓకే గాయస్, విన్నాక 19 మోడల్, 8.5 lakhs వస్తుంది వెన్యూ ఇది. సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి మన దగ్గర క్రీటా ఒక 5-6 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర వెహికల్స్ అయితే. క్రీటాలో చూసుకొని పెట్రోల్ నుంచి డీజిల్ అన్ని, డీజిల్ పెట్రోల్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. పెట్రోల్ ఇప్పుడు మనమైతే వెహికల్ చూస్తున్నామో, అయితే డీజిల్ వెహికల్ చూస్తున్నామండి, 2017 మోడల్ చూస్తున్నాము. ప్రైస్ చూడండి మనకు 950 నుంచి 10 lakhs మధ్యలో ఎక్కడ రావచ్చండి వెహికల్ ఇది. సో వెహికల్ ఎలా ఉందా? వెహికల్ ఎక్సలెంట్ కండిషన్, సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది, జెన్యూన్ ఉంది, స్క్రాచ్ లెస్ ఉందండి వెహికల్. క్రీటా ఆటోమేటిక్ అండ్ ఆటోమేటిక్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర క్రీటా ఆటోమేటిక్ అవైలబుల్ ఉందండి. అందులో చాలా తక్కువ రన్ అయిన వెహికల్ 11,000 రన్ అయిన వెహికల్, చాలా తక్కువ రన్ అయిందండి. 11,000 అంటే చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి. ప్రైస్ చూడండి మనకి ఇది 2019 మోడల్ పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్, 1.6 SX వెహికల్ చూడండి మనకు, 13 lakhs 50,000 కట్ల ఫైనల్గా వస్తుందండి వెహికల్ ఇది. 19 మోడల్ అండి. ఓకే, 19 మోడల్, ఆటోమేటిక్, పెట్రోల్ వేరియంట్ ఇది. అవును. సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇది మహీంద్రా థార్ అండి, ఎవరైతే మహీంద్రా థార్ చూస్తున్నారో మన దగ్గర రైట్ నౌ అవైలబుల్ ఉందండి మార్కెట్లో. చూడండి మనకు షోరూమ్లో 6 months వెయిటింగ్ పీరియడ్ ఉంది, కాకపోతే మన దగ్గర రైట్ నౌ అవైలబుల్ ఉందండి వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. మళ్ళీ అందులో వైట్ కలర్ అసలు మార్కెట్లో దొరకని కలర్ మన దగ్గర అవైలబుల్ ఉంది కార్ టైమ్స్లో. ఇది మనకు 2023 మోడల్ అండి, అంటే జస్ట్ 6 months ఓల్డ్ వెహికల్ అండి. చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్, సింగిల్ ఓనర్ ఉంది, కిలోమీటర్ కూడా చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి మనకు, 11,000 కిలోమీటర్ రన్ అయిన వెహికల్, వైట్ కలర్లో, 2023 మోడల్ అండి. సింగిల్ ఓనర్ వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. అసలు 6 months ఓల్డ్ వెహికల్ అంటే ఎలా ఉందంటే, కొత్త వెహికల్ షోరూమ్ నుంచి ఎలా అయితే వచ్చిందో అదే కండిషన్లో వెహికల్ మెయింటైన్ చేశాడండి. చాలా లోపల చూడండి, ఇంత కూడా నలగలేదు, ఏదైతే కండిషన్ ఉందో అదే కండిషన్ ఉంది. ఏసీ మాత్రం చాలా చిల్డ్గా వస్తుందండి, స్టీరియో కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో, స్టీరియో చాలా బాగుందండి వెహికల్ మనకు. సేఫ్టీ ఫీచర్స్ ఏమంటే? సేఫ్టీ ఫీచర్స్ చూడండి దీంట్లో, ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి వెహికల్లో, సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది, స్టీరింగ్ కంట్రోల్ వెహికల్ ఉందండి. ఇది అలో వీల్స్, కస్టమర్ అతను ఇంట్రెస్ట్ తోటి కొత్తగా వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నాడండి. చాలా బాగుంది అలో వీల్స్ వెహికల్కి, చాలా మంచి షూట్ అయింది వెహికల్కి, చాలా బాగుంది వెహికల్. మనకు ప్రైస్ చూడండి ఇది, మనకు షోరూమ్లో చూడండి ఇది 19 lakhs వరకు కొత్త వెహికల్ ఉందండి. మన దగ్గర మాత్రం 17 lakhs కోడింగ్ చేశామండి. ఇంకా కొంచెం ప్రైస్ మీరు మాట్లాడుకుంటే ఇంకా కొంచెం తగ్గొచ్చండి ప్రైస్, ఇంకా ఏంటంటే రఫ్గా చెప్తున్నాను, 16 నుంచి 16-15 వరకు ఎక్కడన్నా రావచ్చండి. నెక్స్ట్ మోడల్ చూడండి, మారుతి XL6 ఉందండి మన దగ్గర, ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ఇది, 2019 మోడల్ అండి, స్క్రాచ్ లెస్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. అందులో XL6 ఆటోమేటిక్ ఉందండి అవైలబుల్ మన దగ్గర రైట్ నౌ. మన దగ్గర చూడండి ఇది 19 మోడల్, 60,000 రన్ అయిన వెహికల్, 11 lakhs 20,000 కోడింగ్ ప్రైస్ చేశామండి. ప్రైస్ మనం కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి. ఎంతలో రావచ్చు మ్యాక్సిమం ప్రైస్? మ్యాక్సిమం చూడండి సార్, 10.5 బడ్జెట్లో అట్లా రావచ్చు, 10-10.5 బడ్జెట్లో రావచ్చండి. ఇది కియా సోనెట్ ఉందండి మన దగ్గర రైట్ నౌ. మన దగ్గర డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉందండి సోనెట్లో,
ఐఎంటీ వెహికల్ అండి, ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. మనకు మోడల్ చూడండి, ఇది 2022 మోడల్ అండి. వెహికల్స్ కూడా కిలోమీటర్ చాలా తక్కువ రన్ అయిందండి. వెహికల్ చూడండి, మనకు 52,000 కిలోమీటర్ రన్ అయిన వెహికల్ అండి ఇది. ప్రైస్ చూడండి, మనకు 12,50,000 కోడింగ్ ప్రైస్ చేసామండి. ప్రైస్ అయితే యాజ్ యూజువల్గా కస్టమర్ తోటి మనం మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి. మీకు ఎంత రోజు? డీజిల్ వెహికల్ కాబట్టి మనకు కొంచెం 11.50 నుంచి 12 మధ్య లెక్కనండి రావచ్చండి. ఇది వోల్క్స్ వ్యాగన్ వెంటో అండి, మన దగ్గర వైట్ కలర్ అవైలబుల్ ఉందండి. 2014 మోడల్ అండి, పెట్రోల్ వర్షన్ అండి. చాలా నీట్గా ఉందండి వెహికల్, స్క్రాచ్లెస్గా ఉంది. 35,000 చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి. కిలోమీటర్ 35,000 అంటే చాలా తక్కువ రన్ అయిన వెహికల్ ఇది. ఇంత కూడా స్క్రాచ్లెస్గా ఉంది, చాలా మంచిగా మెయింటైన్ చేశారు. సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. ప్రైస్ ప్రైస్ చూడండి, 6 lakhs మనం కోడింగ్ ప్రైస్ చేసామండి. 550 ఆ బడ్జెట్లో మనకి వెహికల్ వచ్చేస్తుందండి. 5,50,000 అవును. ఎంజీ గ్లో స్టార్ మన దగ్గర అవైలబుల్ ఉంది, డీజిల్ వెహికల్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్, జనన్ ఉందండి వెహికల్. ఎంత స్క్రాచ్లెస్ లేదండి. ఏ కండిషన్లో షోరూమ్ నుంచి ఎలా అయితే తీసుకున్నాడో అదే కండిషన్లో వెహికల్ ఉందండి. వెహికల్ 50,000 రన్ అయింది కానీ అసలు వెహికల్ రన్ అయిందా లేదా అనే ఆ కండిషన్లో వెహికల్ మెయింటైన్ చేశాడండి. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది, ఆటోమేటిక్ వెహికల్ అండి. చాలా బాగుంది వెహికల్ ఇది. మనకు 2021 మోడల్ అండి, 50,000 రన్ అయిందండి. వెహికల్ చూడొచ్చు, వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కూడా లేదు. మనకు కొత్త కార్లా కనిపిస్తుంది, ఒక చిన్న స్క్రాచ్ కూడా కనిపించదు. సో వెహికల్ ఎలా ఉంది కండిషన్? వెహికల్ చాలా బాగుందండి. అసలు ఇంత కూడా 1 rupee వంటకి లేదండి. ఓన్లీ డీజిల్ వేసుకొని తోలడమే అండి. మనకు 50,000 రన్ అయిన వెహికల్ కాబట్టి ఇందులో ఏం వెహికల్ ఏం రన్ కాలేదండి ఇంకా. ఎంజీ గ్లోస్టర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇంత బడ్జెట్ ఇంత ప్రైస్ ఉన్న వెహికల్ ఎప్పుడు చూడలేదు. సో ఎంజీలో ఇది టాప్ మోడల్ అన్నమాట. లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. చెప్పనన్నా, చాలా బాగుందండి. ఇంటీరియర్ చాలా నీట్ మెయింటైన్ చేశాడు. వెహికల్లో చూడండి, మనకి ఫీచర్స్ చూడండి. దీనికి అలో వీల్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, మనకు సన్రూఫ్ అవైలబుల్ ఉంది వెహికల్లో. మనకి ఇంకా 360 degree కెమెరా ఉంది, స్టీరింగ్ కంట్రోల్ ఉంది. ఆటోమేటిక్లో చాలా బాగా ఉందండి వెహికల్, చాలా నీట్ మెయింటైన్ చేశాడు. ప్రైస్ చూడండి, 39 lakhs మనం కోడింగ్ ప్రైస్ చేశామండి. కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ మనం రఫ్గా చెప్పుకోవచ్చు, 37 to 36 మధ్య లెక్కనే రావచ్చండి. ప్రస్తుతానికి మన దగ్గర ఇన్నోవా క్రిస్టా ఒక 4 vehicles అవైలబుల్ ఉన్నాయండి. కార్ టైమ్స్లో వైట్ కలర్, గ్రే కలర్, బ్లాక్ కలర్, 3 colors అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. డీజిల్ వర్షన్ మన దగ్గర ఇప్పుడైతే చూస్తున్నామో 2019 మోడల్ డీజిల్ వర్షన్ చూస్తున్నామండి. 2.8G వర్షన్, 7-seater ఆటోమేటిక్ అండి వెహికల్ ఇది. వైట్ కలర్లో ఉంది. 80,000 రన్ అయింది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్ అండి, జనన్ ఉంది. వెహికల్ చాలా బాగుందండి. ఎక్సలెంట్ కండిషన్ ఉంది, స్క్రాచ్లెస్ ఉందండి, నీట్ కండిషన్లో మెయింటైన్ ఉందండి వెహికల్. ప్రైస్ ఎంత ప్రైస్? ప్రైస్ చూడండి, ఇది 27,50,000 మనం కోడింగ్ ప్రైస్ చేశామండి. కస్టమర్తో మనం ప్రైస్ మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి కొంచెం. ఎంత రావచ్చు మాక్సిమం ప్రైస్? మాక్సిమం అంటే 26 వరకు అలా రావచ్చు అండి. వెహికల్ మార్కెట్లో అవైలబుల్ లేదు, మన దగ్గర అవైలబుల్ ఉందండి. మోడల్ 19 మోడల్ అండి. 80,000 రన్ అయింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇది చూడండి, ఇన్నోవా క్రిస్టా 2017 మోడల్ అండి. 80,000 రన్ అయిన వెహికల్ అండి. సింగిల్ ఓనర్ వెహికల్, జెన్యున్ ఉంది వెహికల్. మనకి షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసాడు వెహికల్ ఇది. ఇది ప్రైస్ చూడండి, 2017 మోడల్ కాబట్టి మన దగ్గర 19 lakhs కోడింగ్ ప్రైస్ చేశామండి. ప్రైస్ యాజ్ యూజువల్గా కస్టమర్ తోటి మనం మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి మీకు. మన దగ్గర కార్ టైమ్స్లో చూడండి, 1 year వారంటీ ఇస్తామండి. సెకండ్ హ్యాండ్లో ఎక్కడ లేదండి. మన కార్ టైంలో మాత్రమే 1 year వారంటీ ఇస్తున్నామండి. 1 year వారంటీ అంటే మన మీ ఛార్జెస్ ఏమంటాయి? కమిషన్ మీద చేస్తామండి. 2.36% మనం కమిషన్ తీసుకుంటామండి, అంతే. ఇంకా వేరే ఛార్జెస్ ఏముంటాయండి ఇంకా? ఓకే, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs పెట్టి కార్ కొనాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు? 5 lakhs ఇంటూ 2.36% మనం ఛార్జ్ చేస్తామండి. అంటే ఒక 10 lakhs 10,000 చేంజ్ అవ్వాలి, మాకు కమిషన్ అవుతుంది అంతే. ఆఫీస్ కమిషన్? ఆఫీషియల్ కమిషన్ ఉంటుంది అంతే. మిగతాది ఏం ఎక్స్ట్రా పే చేయాల్సిన ఏం అవసరం లేదు. మార్జిన్ గిర్జిన్ అవన్నీ ఏముండదండి. ఓన్లీ 2.2% మాది సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అంతే. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.